వెల్కమ్ టు మైరా మీడియా. హైదరాబాద్ నగరాన్ని వరుణుడు మరోసారి వణికించాడు. శుక్రవారం రాత్రి కురిసిన కొండపోత వర్షాలు పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కున్నాయి. రోడ్లు జలాశయాలను తలపించాయి. దాదాపు 2 గంటల పాటు ఉరుములు మెరుపులతో కూడిన కొండపోత వర్షానికి భాగ్యనగరం చిగురుటాకులా వణికిపోయింది. వరదనీటిలో చిక్కుకొని పలువురు ప్రమాదానికి గురయ్యారు. నగరంలోని పలు కాలనీ రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాంద్రాయణగుట్ట పరిధిలోని పలు బస్తీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. జిల్లెలగూడలోని బాలాజీ కాలనీ జలదిగ్బంధం అయింది. బాలాజీ కాలనీలో నడుములోతులో నీరు నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దిల్షుక్ నగర్ చైతన్యపూర్లో భారీగా వరద ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్ఎంసీ అప్రమత్తమైంది. జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు కూడా చేపట్టింది. సహాయం కోసం కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇంకా తెలంగాణకు వానగొండం పొంచి ఉంది. 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అల్పపీడనం మరింతగా బలపడి తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలియజేశారు. ఈ తుఫానుకు జావేద్గా నామకరణం చేశారు. తుఫాన్ పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి 4-5 రోజుల్లో దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తాంధ్ర తీరానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ నెల 14న తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.